నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసీని మూడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు కలిశారు. ఆ మూడు జిల్లాలు నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కలవడం జరిగింది. వివరణ కూడా ఇచ్చారు. సో వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలో మరి ఏం జరిగింది ఏంటో తెలీదు. ఇప్పుడు 14 మంది ఎస్పీలు అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు పెద్దలు ఎస్పీలు మారేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్న ఈసీని కలవడం జరిగింది నంద్యాల, ప్రకాశం, అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు. సో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి హత్యాదంతాలకి, అలాగే ఏవైతే అసంఘటిత జరుగుతున్నాయో సంఘటనలు, దానికి సంబంధించి కూడా ఈసీ వివరణ కోరింది అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ముగ్గురు ఎస్పీలు ఈసీని కలిసిన తర్వాత 14 మంది ఎస్పీల మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది, అదే వాళ్ళు అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ యొక్క అధికార పరిధిలోకి వెళ్ళిపోతా ఉంటుంది. అది లోకల్ అసెంబ్లీ ఎన్నికలైతే లోకల్ అథారిటీ, అంటే లోకల్ అథారిటీలో జరగాల్సినటువంటి అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో అవుతుంది. అదే పార్లమెంట్ ఎన్నికల సమయంలో యావత్ దేశం అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళినట్టుగా భావించవచ్చు. అయితే ఎన్నికల జరుగుతున్న కోడ్ అమల్లో ఉన్న రోజులు సుమారు ఎప్పుడైనా సరే మాక్సిమం 90 డేస్ వరకు ఉండొచ్చేంత వరకు, కానీ మినిమం అయితే 45 డేస్ దాకా కూడా పడుతుంది. సాధారణంగా అంటే ఒక 40 నుంచి 60 రోజుల వరకు ఆ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఆ తుది నిర్ణయాధికారం అంతా కూడా ఎన్నికల అధికారి చేతిలోనే ఉంటుంది. విస్తృత అధికారాలు ఉంటాయి, చాలా అధికారాలు, అవి విచక్షణతో తీసుకోవాల్సిన అధికారాలు కూడా ఉంటాయి ఎన్నికల కమిషన్. ముఖ్యంగా ఇవన్నీ ఎన్ని అధికారాలు ఇచ్చినా అంటే ఒక రకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటాయి ఎన్నికల కమిషన్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ ప్రమేయం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగడానికి, అంటే ఓట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు, పాలనాపరమైనటువంటి నిర్ణయాలు అయినా సరే, అంటే ఒక ఉదాహరణకు ఒక గ్రామంలో ఏదన్నా మంచినీటి పథకం ప్రారంభించాలన్నా, ఏర్పాటు చేయాలన్నా, వసతులు ఏర్పాటు చేయాలన్నా, అవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చినా కూడా అవన్నీ కూడా ఎన్నికల ప్రభావితం చూపదు, ఎన్నికలను మానిపులేట్ చేయడానికి అవకాశం లేదు అని ఎన్నికల కమిషన్ ధృవీకరించడం మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. అంటే అంత విస్తృతమైన అధికారాలు ఉన్నాయి దీంట్లో. ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క బ్యూరోక్రాట్స్ అంటే అది ప్రతినిధులంతా కూడా, పాలన ప్రతినిధులందరూ కూడా అధికార పార్టీకి హెల్ప్ చేయకూడదు, వాళ్ళకు ఉపయోగపడేలా పని చేయకూడదు అనే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులని, అంటే జిల్లా స్థాయి ఎస్పీలే కావచ్చు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్నపాటి జుడిషియరీ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే ఎంఆర్ఓ విషయంలో కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో డీజీపీ కావచ్చు, ఇట్లా అన్నిటికి కూడా ఉన్నత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ అందరూ కూడా తమకు అనుకూలంగా, తమ భావజాలానికి అనుకూలంగా, తను చెబితే జీవు చేరనేటువంటి వాళ్ళని ప్రధానమైనటువంటి ఉన్నత హోదాలు ఉంచుకోవడం, వాళ్ళ ద్వారా ప్రభుత్వం లబ్ధి పొందడం అని జరుగుతూ ఉంటుంది. ఎన్నికలప్పుడు కూడా అలాంటి జరిగే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి సహజంగా చాలా వరకు మొట్టమొదటిగా చేసేది ఏంటంటే పోలీస్ సిబ్బందిని ఎక్కువ మారుస్తూ ఉంటారు, ఎస్పీ ర్యాంకులు కానీ సీఏ ర్యాంకులు కానీ. వాళ్ళకి ఏది వాళ్ళ కంప్లైంట్ ఏదైతే వస్తుందో, వాళ్ళకి అనుమానం వస్తుందో, గతంలో అంటే ఈ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కాకుండా గతంలో అతని మీద ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా కానీ, రకరకాల ఆరోపణలు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రవర్తన తప్పుగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇతర పార్టీలు కోరినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అధికారాలు మార్చడం అనేది సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న ఎన్నికల కమిషన్ కలిసి మాట్లాడింది, అయినా కూడా అది ఎన్నికల విధి నిర్వహణనా లేదా వ్యక్తిగతంగా హెల్ప్ చేశారా, వాళ్ళ ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా కలిసినట్టుంది. అందువల్లనే వాళ్ళ మీద చర్య తీసుకుంటూనే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఏ పోలీస్ సిబ్బంది మీద అయితే ఎలాంటి అధికారుల మీద అయితే ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయో, వాళ్ళకి అనుకూలంగా పనిచేశారనేది కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మారుస్తుంటుంది. బహుశా ఇప్పుడు మనం 13-14 అనుకుంటున్నాం, బహుశా ఇక సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉంది, బహుశా పెరిగినా పెరగవచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు
ఎవరైతే ఎస్పీలు ఉన్నారో రీసెంట్ గా పనలాడు, అలాగే ప్రకాశం అండ్ నంద్యాల జిల్లాలో కొన్ని టీడీపీ కార్యకర్తల పైన గొడ్డలి హత్య జరగడం జరిగింది. సో దానికి సంబంధించి అలాగే ప్రజాగళం సభలో కూడా కొంతమంది అంటే విఐపీ గ్యాలరీలో కావచ్చు, వివిఐపీ గ్యాలరీలో కొంచెం తొక్కిసలాట తోపులాట కూడా జరిగింది. సో అంటే మోదీ వచ్చినటువంటి సభకే ఇలాంటి శాంతి భద్రతలు చూసుకోలేకపోతే పోలీసులు ఇంకా కామన్ గా ఏంటి పరిస్థితి అనేటువంటి అనుమానాలు కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఈ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు ఎవరైతే సహాయం చేశారో, వెన్నుదన్నుగా ఉన్నారో, వాళ్ళ మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది కేవలం వార్తల వరకే ఉండేటువంటి అవకాశం ఉందా, కార్యాచరణ కార్యరూపం కూడా దాల్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా శ్రవణ్ గారు? ఖచ్చితంగా కార్యరూపంలోకి వస్తుంటుంది, ఎందుకంటే ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళి ఉంటుంది, వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా కంప్లైంట్ చేసి ఉంటాయి. ఒకవేళ చేయకుండా ఎన్నికల అధికారులు నేను ట్రాన్స్పరెంట్ గా పనిచేశాను అని చెప్పుకోవడానికైనా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని బదిలీ చేయడము ఈ ముగ్గురునే కాదు, మొత్తం ఇప్పుడు మనం వింటున్నటువంటి 14 మంది కాదు, ఇంకా విస్తృత స్థాయి అధికారులను కూడా మార్చే అన్ని అవకాశాలు ఉంటాయి. అవసరం అసలు డీజీపీని కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్తున్న భద్రతా విషయంలో లోపాలు కానీ, భద్రతా విషయంలో వచ్చిన కాంప్లైంట్స్ అవి లోపాల వల్ల జరిగిందా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది విచారణ తర్వాత తేలుతుంది. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చినప్పుడు కంట్రోలింగ్ అంటే అనుకోని సంఘటనలు తోకి సలాట్లు కానీ ఇట్లా జంప్ చేయడం కానీ అనుకోని జరుగుతున్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసేటువంటి మెథడ్స్ కానీ అంటే ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం అనేది వైఫల్యంగా చూస్తారు. గుడ్లకి మనకేం జరగలేదు కాబట్టి ప్రతి ఇష్యూగా లేకుండా ఇది అంతర్గత విచారణలో ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక అధికారి మీద కంప్లైంట్ వచ్చినా, ఒక అధికారి మీద ఒక వార్త పేపర్ పబ్లిష్ అయినా అంతర్గత విచారణ జరుగుతుంది. అంతర్గత నిజమా అబద్ధమా చర్యలు తీసుకోవడం అనే తర్వాత విషయం ఏం జరుగుతుందో ప్రతిదీ నోటెడ్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ రకమైనటువంటి అంతర్గత సర్వేలు ఉంటాయి, అంతర్గత విచారణ ఉంటుంది. ఆ ప్రకారమే ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జరిగిన వైఫల్యాలని అంతర్గతంగా చర్చిస్తుండే, దానికి బాధ్యులు ఒకవేళ నిర్లక్ష్యం వల్ల కానీ లేదా తన ఎఫిషియన్సీ అంటే నిర్లక్ష్యంతో పాటు తన ఎబిలిటీ లేకపోవడం కానీ తన వల్ల ఎఫిషియన్సీ లేదనిపించినప్పుడు ఆ అధికారుల్ని బదిలీ కోరుతూ ఉంటుంది. బహుశా ఆ చర్య కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో కాబట్టి భవిష్యత్తులో ఇంకా ప్రధానమంత్రి రావచ్చు, ఇంకా హోమ్ మినిస్టర్ గారు రావచ్చు. ప్రచారం అంటే శ్రవణ్ గారు ఎప్పుడైతే ప్రజాగళం సభ జరిగిందో దాని తర్వాత ఈసీ ప్రకటించడం జరిగింది ఏంటి అని అంటే ఎవరైతే ఎన్నికలు కొన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా వేటు వేస్తాము అని చెప్పాను. సో అధికారులు కూడా కొంతమంది మీద వేటు వేయడం జరిగింది, అలాగే వాలంటీర్ల పైన కూడా వేటు వేయడం జరిగింది. సో ఇమీడియట్ గా ఇప్పుడు పోలీస్ వర్గాన్ని ఎంచుకోవడం జరిగింది ఈసీ, అంటే ముగ్గురు ఈసీలను కలిపి రమ్మని చెప్పేసి అని కలిసి వివరణ కోరడం ఈసీ, అలాగే వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత ముగ్గురు పైనే కాకుండా 14 మంది పైన వేటు పడేటువంటి అవకాశం ఉందని వార్తలు రావడం, వీటన్నిటినీ కూడా పరిణామాలను ఏ విధంగా చూడాలి అంటారు ఫైనల్లీ? ఖచ్చితంగా ఎవరైతే ఎన్నికలను ప్రభావితం చేస్తూ అంటే ఒక పార్టీ కాదు, అధికారం పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ ఇంకో పార్టీ కావచ్చు, ప్రభావితం చేస్తూ అధికారులు ఏవైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద అలాంటి వారి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా బదిలీలు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చర్యలు తీసుకోవడం అంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని సస్పెండ్ చేయదండి. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా సస్పెండ్ చేయదు, ఆ విధుల నుంచి తొలగించి ఇంకొక విధులు కేటాయిస్తుంది. అంటే ఉదాహరణ ఒక జిల్లా ఎస్పీని అనుకోండి, ఆ జిల్లా ఎస్పీ నుంచి బదిలీ చేసి ఇంకో క్యాడర్కి ఎక్కడికైనా పంపిస్తుండవచ్చు, అది వేరు విషయం. కానీ ఆ డ్యూటీ ఆఫ్ నేచర్ లో అతను ఉండకూడదని కోరుకుంటుంది. అంతేగాని ఆ అధికారిని పూర్తిగా సస్పెండ్ చేయడము, ఆ అధికారిని పూర్తిగా విధులకు తాత్కాలికంగా లీవ్ ఇవ్వడం కానీ అట్లాంటిది చర్యలు చేయదు. వాస్తవానికి ఆ పరిధిలో ఎక్కడైతే కాంప్లైంట్ వచ్చిందో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ విధుల నుంచి తనని తొలగిస్తూ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ కోరుకుంటుంది. వీళ్ళు సస్పెండ్ అవ్వరు, కాకపోతే వీళ్ళు ఏదైతే వీళ్ళ నుంచి ఫలితాన్ని కోరుకుంటున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ ఫలితాలు అందకుండా ఉండడానికి ఓట్లు ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు తమకు నచ్చిన వ్యక్తులకు వేసుకునేలా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో మన దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి విధానం. ఎందుకంటే పొరపాటున ఒక ఇన్ఫ్లుయెన్సబుల్ అధికారి ప్రభావితం చేస్తూ ఒక వన్ సైడ్ ఒకరితో ప్రయోజనం ఇలా చేయకూడదు అనే ఉద్దేశంతో ఎన్నికల అధికారికి లాంటి విస్తృత అధికారులకు ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఏ కాంప్లైంట్ వచ్చినా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వాళ్ళని ఇమీడియట్లీ చర్య తీసుకుంటుంది. గతంలో మనం తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చూశాము, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలప్పుడు అలాంటి చర్యలు జరుగుతుంది.
వీళ్ళని బదిలీ చేస్తున్నారు. ఎవరైనా అవినీతి బాధపడినట్టు కానీ ఇంకా ఎక్కువ బాధ్యత రాజధాని ప్రభుత్వం మాత్రమే సస్పెన్స్ కోరుకుంటుంది. ఇంతవరకు అలాంటి చర్యలు అంతగా లేవండి. అవును, సో ఫైనల్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 14 మంది ఎస్పీలను ఈ స్థానచలనం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 14 వరకే ఉంటుందా, లేకపోతే మీరు అన్నట్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా, ఎవరు ఇలా బదిలీలు అంటే మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందో చూద్దామండి.